యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం నాగిరెడ్డిగూడెం స్టేజ్ వద్ద నుంచి మద్యం మత్తులో డ్రైవర్ వాహనాన్ని నడపడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం డ్రైవర్ తాగిన మైకంలో ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని వెనక నుంచి ఢీకొట్టడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి చొచ్చుకొని పోయింది. దీంతో కిరాణా షాప్ యజమాని యాకప్ప అక్కడికక్కడే ముచ్చందగా పలువురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా డీసీఎం వాహనం దుకాణం మీదకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురై చల్లా చెదురయ్యారు. గాయాలకు గురైన వారిని చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాగిన మైకంలో వాహనం నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ये ड्राइवर ये मुझे लगा कि